ఎన్నికల సమయంలో రాజకీయ ప్రత్యర్థి పార్టీని విమర్శించడం సహజమే. అందువల్ల బీజేపీ పైన కాంగ్రెస్, కాంగ్రెస్ పైన బీజేపీ విమర్శలు చేస్తుంటుంది. కానీ ఆ విమర్శల్లో ఏ రకంగా చేస్తున్నారు? ఆ రాజకీయ పార్టీ మేనిఫెస్టో పైన విమర్శలు చేయొచ్చు, ఆ రాజకీయ పార్టీ గత పాలన పైన విమర్శ చేయొచ్చు, ఆ రాజకీయ పార్టీ విధానాలు ప్రజలకు ఏం చేశాయా చేయలేదా చెప్పవచ్చు. కానీ ఆ విమర్శలలో ఉండేటువంటి టోన్ ఏంటి అనేది చాలా కీలకం. ఎందుకు ఉపోద్ఘాతం అంటే, కాంగ్రెస్ పార్టీని ఇటీవల ప్రధానమంత్రి మోడీ సుల్తాన్ ఆఫ్ తుకడే తుకడే గ్యాంగ్ అని పిలిచాడు. సుల్తాన్ ఆఫ్ తుకడే తుకడే గ్యాంగ్, ఇందులో సుల్తాన్ ఉంది, తుకడే తుకడే గ్యాంగ్ ఉంది. అంటే ఏంటి రెండింటి మీనింగు? కాంగ్రెస్ పార్టీ ఒక దేశద్రోహ పార్టీ, ఒక జాతి వ్యతిరేక పార్టీ, ఈ దేశాన్ని ముక్కలు చేద్దామని చూసే పార్టీ, విచ్ఛిన్నకర శక్తులకు దేశాన్ని ముక్కలు చేయాలని కోరుకునే విచ్ఛిన్నకర శక్తులకు అండగా నిలిచే పార్టీ. ఇది మోడీ మొదటి విమర్శ. రెండవ విమర్శ సుల్తాన్. సుల్తాన్ ఎందుకు వచ్చింది? మహారాజా తుకడే తుకడే గ్యాంగ్, ఆర్ తుకడే తుకడే గ్యాంగ్ గ్యాంగ్ లీడర్, క్యాప్టెన్ ఆఫ్ తుకడే తుకడే గ్యాంగ్, లీడర్ ఆఫ్ తుకడే తుకడే గ్యాంగ్, మాస్టర్ ఆఫ్ తుకడే తుకడే గ్యాంగ్, రాజా ఆఫ్ తుకడే తుకడే గ్యాంగ్, నేత ఆఫ్ తుకడే తుకడే గ్యాంగ్. ఇన్ని పదాలు వాడచ్చు. అవేవి వాడకుండా సుల్తాన్ ఆఫ్ తుకడే తుకడే గ్యాంగ్ అనడంలో అక్కడ కూడా ఇంకో డైమెన్షన్ ఉంది, హిందూ ముస్లిం డివైడ్ తీసుకురావడం. అంటే తమ పార్టీ హిందువులకు అనుకూలమైతే కాంగ్రెస్ ముస్లింలకు అనుకూలము అని మైనారిటీ కలరింగ్ కాంగ్రెస్కి ఇవ్వడం కూడా ఒక ఉద్దేశం. లేకుంటే సుల్తాన్ ఆఫ్ తుకడే తుకడే గ్యాంగ్ అనాల్సిన అవసరం లేదు. నేను అంతకు అనేక రకాల పదాలు చెప్పాను. అంటే తన ప్రత్యర్థుల విధానాల్ని ప్రశ్నించడం. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక మేనిఫెస్టో ఇచ్చింది, ఆ మేనిఫెస్టోను తూర్పారపడుతూ ప్రధానమంత్రి మోడీ మాట్లాడవచ్చు. కానీ అది వదిలేసి తన ప్రత్యర్థులు దేశద్రోహులు, తన ప్రత్యర్థులు సంఘ విద్రోహులు అనేటువంటి విమర్శ బహుశా రాజకీయాల్లో ఎక్కడా ఉండదు. ఎందుకంటే ప్రత్యర్థులు కావచ్చు, ఇవాళ రాహుల్ గాంధీ దేశభక్తిని కానీ నరేంద్ర మోడీ దేశభక్తిని కానీ ఎవరు శంకించినా తప్పేది. మోడీ పైన ఏ విమర్శన చేయొచ్చు, కానీ దేశద్రోహి దేశభక్తుడు కాదు అనే విమర్శ మాత్రం ఎవరు చేసినా నేను అంగీకరించను. ఆ మాట కష్ట ఒక్క మోడీనే కాదు, మోడీ కానీ రాహుల్ గాంధీ కానీ అఖిలేష్ కానీ మమత కానీ కేజ్రీవాల్ కానీ సీతారాం యెచూరి కానీ చంద్రబాబు నాయుడు కానీ వైఎస్ జగన్ కానీ కేసీఆర్ కానీ, మీరు ఏదైనా విమర్శలు చేయించుకుని వాళ్ళు ఏదో భారతదేశ ద్రోహులు, వాళ్ళకి దేశభక్తి లేదు, వీరు దేశాన్ని విచ్ఛిన్నం చేయదలుచుకుంటున్నారు అన్న విమర్శ మాత్రం ఎప్పుడూ సరైంది కాదు. విధానాలను మనం ప్రశ్నించవచ్చు, కానీ మన నాయకులు మనం అంగీకరించకపోవచ్చు, కానీ మన నాయకుల దేశభక్తిని శంకించడం, అందులో భారతదేశ ప్రధాన ప్రతిపక్షమైన పార్టీ దేశభక్తిని శంకించడం అంటే అది మన శత్రు దేశాలైన పాకిస్తాన్, చైనాలకు బలాన్ని చేకూరుస్తాయి. అంటే ఆ దేశంలో ఏమని చెప్పుకుంటారు, చూడండి భారతదేశం ఎంత ఎలాంటి దేశం అంటే, ఆడ దేశాన్ని 50 ఏళ్ళు పాలించిన ప్రధాన ప్రతిపక్షమే దేశద్రోహానికి పాల్పడుతుంది అంటే అది దేశానికి గౌరవ సూచననా? అందువల్ల దేశము పార్టీ ఈ రెండు వేరువేరు. దేశానికి వచ్చే వరకు ఏంటంటే అందరం ఒకటే ఉండాలి. ఇలా ఒక రాజకీయ పార్టీని దేశద్రోహ పార్టీ అంటే, తుకడే తుకడే గ్యాంగ్ అంటే, దేశాన్ని విచ్ఛిన్నం చేసే పార్టీ అంటే, మరి బీజేపీ కాంగ్రెస్ పార్టీని రద్దు చేయమని అడగచ్చు కదా. ఎందుకంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసే పార్టీకి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుందా? సో అది ఎక్కడైనా రాజకీయాల్లో అంగీకరిస్తాము మనం. అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ప్రధానమంత్రుల్ని తీవ్రవాదులకు బలయ్యారు. మీకు ఇందిరాగాంధీ తీవ్రవాదానికి బలైంది, రాజీవ్ గాంధీ తీవ్రవాదానికి బలైంది. బహుశా ఏ రాజకీయ కుటుంబంలో కూడా ఇంత పెద్ద ట్రాజెడీ ఉండదు. దాన్ని సాక్రిఫైస్ అని బీజేపీ అనదలుచుకోకపోయినా ట్రాజెడీ అనే తనాలి కదా, విషాదమే తనాలి కదా. సో అలాంటి పార్టీని తీవ్రవాదుల చేతుల్లో ఇద్దరు, ఒక సిట్టింగ్ ప్రైమ్ మినిస్టరు, ఒక మాజీ ప్రధాని కోల్పోయి, ఆ కుటుంబంలోనే ఇద్దరు కోల్పోయిన పార్టీని కుటుంబాన్ని దేశద్రోహులు అని విమర్శించడం, దేశ విచ్ఛిన్నకారులు అని విమర్శ చేయడం సమంజసమా? మీరే ఆలోచించండి.